ప్రేక్షకులకు శుభాభినందనలు. ఈనాటి ప్రశ్న ఏంటంటే, మనం ఏదైనా గృహప్రవేశం చేసినప్పుడు వాస్తు పూజ అని చేస్తుంటాం కదా స్వామి, అసలు వాస్తు పూజ ఎందుకు చేస్తాము, ఈ వాస్తుదేవత ఆరాధన అంటే ఏంటి, మామూలుగా గణపతికి పూజ చేస్తామని తెలుసు, వెంకటేశ్వరానికి పూజ చేస్తామని తెలుసు, లేదా సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తామని తెలుసు, ఈ వాస్తు పురుషుడు అంటే ఎవరు, వాస్తు పురుషుడికి గృహప్రవేశం కూడా ప్రత్యేకంగా పూజ చేయడంలో ఉద్దేశం ఏంటి అని అడగడం జరిగింది. ఈ వాస్తు పురుషుడు అనేవాళ్ళు ఏంటంటే, ఈ ఈశాన్యం నుంచి ఇలా నైరుతి దాకా ఒక పురుష శరీరంలో ఒకడు ఇలా పడుకుంటే ఎలా ఉంటుందో ఆ రూపంలో వాస్తు పురుషుని ఆవాహన చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏంటి, ఆయనకి శిరస్సు అలా మనిషిని అంటే ఆ మనిషి రూపంలో ఉన్నటువంటి వాస్తు పురుషుణ్ణి పెట్టినప్పుడు ఎక్కడైతే మనకి ఆ శిరస్సు ఉంటుందో ఆ శిరస్సు గౌరవించదగ్గది కాబట్టి అక్కడ ఈశాన్యంలో చక్కగా మనం దేవుడి గుడి కట్టుకోవడం జరుగుతుంది. ఆయనకి ఎక్కడైతే ఆశ్చర్యకురం ఉంటుందో, ఎక్కడైతే జీర్ణ వ్యవస్థ సిస్టమ్ ఉంటుందో అక్కడ కరెక్ట్గా ఆగ్నేయములో వచ్చేసేసి ఆయనకి అక్కడ వంటశాల ఏర్పాటు చేసుకుని జరుగుతుంది. ఆ వాస్తు పురుషుడికి ఎక్కడైతే మల విసర్జన ద్వారము ఉంటుందో ఆ వాస్తు పురుషుడికి మనం గృహంలో ఆ మూలన ఆ పాయకానాలు కట్టుకోవడం జరుగుతుంది. ఆ వాస్తు పురుషుడికి టోటల్ బాడీ శరీరంలో ఏ పక్కనైతే ఉంటుందో అక్కడ బెడ్రూమ్ ఏర్పరచుకోవడం జరుగుతుంది. ఇవన్నీ ఏంటంటే మీకు సహజంగా చాలామందికి తెలియని విషయం ఏంటంటే, అసలు వాస్తు పురుషుడు అంటే ఒకడు ఉంటారని, ఆయన స్ట్రక్చర్ ఇలా ఉంటుందని, ఆయనకి శరీరంలో ఏ ఏ అంగాలు ఎక్కడెక్కడ ఉంటాయో ఆయా ప్రాంతాల్లో దానికి సంబంధించింది మాత్రమే గృహంలో ఏర్పాటు చేశారు, దాన్నే వాస్తు అంటారు. అలాగేంటంటే ఈ ప్రాపంచికం అయితే వీటంలో ఏంటంటే, మనం ఒక కాలనీ కానీ ఒక రోడ్డు కానీ వేసి ఒక ఏర్పాటు చేసినప్పుడు సైంటిఫిక్గా కూడా ఎప్పుడు కూడా ఒక డ్రైనేజీ వ్యవస్థ ఒక పక్క నుంచి ఒక పక్కకి వెళ్ళాలి, అందరిళ్ళల్లో డ్రైనేజీ ఒక పక్కకి రావాలి, అందరిలోకి ప్యూరిఫైడ్ వాటర్ ఒక పక్క నుంచి రావాలి, అందరిలో కరెంట్ ఒక పక్క నుంచి రావాలి. ఈ సిస్టమేటిక్గా యూనిఫామిటీగా ఉండటం కోసము ఈ వాస్తులో ఏంటంటే ఎటుపక్క హైట్ ఉండాలి, ఎటుపక్క పల్లం ఉండాలి, అంటే ప్రతి ఇంటికి కూడా ఆ కాలనీలో 100 ఇళ్ళు ఉన్నాయనుకోండి, 100 ఇళ్ళకి అందరూ నైరుతి మూలే ఎత్తిపెట్టి అందరూ ఈశాన్యంలోనే డౌలు పెట్టారనుకోండి, ఏమవుతుంది, ఇప్పుడు ఇక్కడ ఈ గదిలో 10 టైల్స్ ఉన్నాయి, 10 టైల్స్ ఒక పక్కే స్లోబ్ ఉందనుకోండి, ఏమవుతుంది, పడ్డ నీళ్ళన్నీ ఒక పక్కకే వెళ్తాయి. అలా కాకుండా వాస్తు డిజార్డర్కి ఏ టైల్కి ఆ టైలు, ఒకటేమో ఈశాన్యంలో ఎత్తుగా, ఒకటి ఆగ్నేయంలో ఎత్తుగా, ఒకటి నైరుతిలో ఇక్కడ, ఒక వాయువంలో ఎత్తుగా పెట్టారనుకోండి టైల్సు, అందులో ఏదైనా నీళ్లు పోసారనుకో బిందె నీళ్ళు ఎటుపోతాయి, డిజార్డర్కి ఎక్కడెక్కడ మిగిలిపోయి పాచి వస్తుంది. అలాగే ఈ సిస్టము మనకన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండటం కోసము ఏర్పాటు చేసింది వాస్తు. అందులో ఈ వాస్తు పురుషుడు అనేది గృహం లోపలికి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా కూడా వాస్తు పురుషుడికి తగ్గట్టుగా వస్తుంది. ఆ వాస్తు పురుషుడికి ఎప్పుడైతే ఆవాహన చేస్తామో, అంటే మనం విగ్రహానికి శిల్పానికి డిఫరెన్స్ చూద్దాం. విగ్రహం ఏం చేస్తుంది, విగ్రహానికి పెద్దానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది, అంటే కొలతలు ఉంటాయి, ప్రామాణికమైన కొలతలు, అంటే ఏంటంటే ఈ చెయ్యి మొదల నుంచి ఈ మణికట్టు మణిగంధన రేఖల దాకా ఉండేటువంటి ఈ భాగం ఏదైతే ఉందో ఈ భాగానికి కరెక్ట్గా అంతే లెక్కలో ఈ ఫేస్ ఉంటుంది, అదే కొలతలో ఉంటుంది ప్రతి మనిషికి కూడా. అలాగే ఈ శిరస్సు సహస్రారం దగ్గర నుంచి ఈ మెడ కింద భాగం దాకా ఎంత ఉందో కొలుచుకుంటే కరెక్ట్గా దానికి 7 రెట్లు మాత్రమే బాడీ ఉంటుంది. మనం ఈ చెయ్యి ఎంత పొడుగుందో కరెక్ట్గా అంతే లెక్క పాదం ఉంటుంది. ఇవన్నీ ఖచ్చితంగా కొలతల ప్రకారం ప్రతి మనిషికి, ఏ మనిషికి ఆ మనిషికి ఉంటాయి. ఇవి ఖచ్చితంగా నియమాలను పాటిస్తేనే అది విగ్రహం అవుతుంది. అందుకనే గుళ్ళో విగ్రహం పెడతాం, అది మూల విరాటకి. దానికని షోడశోపచారాలు చేయాలి, పంచోపచారాలు చేయాలి, తర్వాత అధివాసాలన్నీ చేసి ప్రాణప్రతిష్ఠ చేస్తే అది పవర్ ఇస్తుంది. మరి గుడి బయట చాలా ఉంటాయి, అవన్నీ శిల్పాలు అంటారు. శిల్పాలు ఏంటంటే విపరీతమైన అక్షస్త్రం పెట్టుకోవచ్చు, సన్నటి నడుము పెట్టుకోవచ్చు, లేకపోతే నువ్వు ఈ రకరకాలుగా అందంగా అలంకారంగా ఉండడానికి, బ్యూటిఫుల్గా ఉండడానికి శిల్పానికి ఎలా అయినా చెక్కోవచ్చు. మనకి చాలా విగ్రహాలు పెడుతుంటారు ఇప్పుడు చాలామంది, ఇప్పుడు కూడా ఏదో వచ్చింది ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టచ్చా పెట్టకూడదా అని. విగ్రహం వేరు, శిల్పం వేరు, ఈ ప్రాథమికమైనటి తెలియకుండానే చేస్తారు. ఎప్పుడు కూడా విగ్రహానికి మాత్రమే పూజ చేస్తాను, శిల్పానికి పూజ చేయము. శిల్పం ఎక్కడ ఉంటుంది, దేవాలయం పైన ఇవన్నీ ఉంటాయి చూడండి, మీరు గోపురం ఉంటుంది కదా, గోపురం మీద ఉన్నామని శిల్పాలే ఉంటాయి, విగ్రహాలు ఉండవు, వాటికి వేటికి అర్చన చేయము, వేటికి నివేదన చేయము.
కేవలం లోపల ఉన్న మూల విరాట్కి మాత్రమే చేస్తాం. అలాగే మనం ఏదైనా కళ్యాణ మండపంలో ఉందనుకోండి, ఈ కళ్యాణ మండపంలో వెనకాల రెండు ఫొటోస్ పెడతారు, ఏంటంటే మామూలు స్ట్రక్చర్ చెక్ చేసి ఉంటాయి, వెంకటేశ్వర స్వామిది అలవేల మంగతో లేకపోతే ఇంకేదో కృష్ణుడితో రావణతో పెడతాం, వాటికి వేటికి అర్చన చేయం, వాటికి వేటికి దండాలు పెట్టాం. అవేంటంటే స్టూడియోలో మనం చూసుకోవటానికి అమ్మాయి పెళ్ళి వీడియో చూస్తున్నప్పుడు చక్కగా పని రకాల స్వామివారు ఉన్నారు అని యాదృచ్ఛికంగా మనకి అక్కడ కనిపిస్తూ ఆ పయస్ మైండ్ రావడం కోసం అక్కడ పెడతాం. అలాగే మన ఇంట్లో కూడా రకరకాల పటాలు పెట్టుకున్నాం, ఆ పటాల దీంట్లో కూడా భగవంతుడి శక్తి ఉండదు, భగవంతుడికి రూపంగా ప్రతిరూపంగా పెట్టుకున్నదే. ఏదైతే విగ్రహం మనం తయారు చేస్తామో, ఏదైతే యంత్రం వేసి ప్రాణప్రతిష్ఠ చేస్తామో వాటికే శక్తి ఉంటుంది. అలాగే ఇంట్లో కూడా ఏంటంటే ఇల్లు తయారైన తర్వాత అది కన్స్ట్రక్షన్లో ఎన్నాళ్ళైనా ఉండి, నెల ఉండి, రెండు నెలలు ఉండి, మూడు నెలలు ఉండి దానికి ప్రాపంచికమైనటువంటి శుద్ధి చేయాల్సిన అవసరం ఏది ఉండదు. ఎప్పుడైతే మీరు వాస్తు పురుష పూజ చేశారో అంటే అక్కడ ప్రాణప్రతిష్ఠ అవుతుంది, ఆ ఇంట్లోకి ప్రాణశక్తి వస్తుంది. ఆ వచ్చినప్పటి నుంచి అందులో గృహప్రవేశంప్పుడు మూడు ప్రధానమైన పనులు చేయాలి. ఏంటవి? ఒకటేంటంటే మనం గృహప్రవేశంలో చేయవలసింది కరెక్ట్గా అదే ముహూర్తానికి మనం ఈశాన్యంలో భగవంతుడి ఫోటో పెట్టి ఆయన్ని ప్రతిష్ఠ చేసుకోవాలి. ఆగ్నేయంలో కరెక్ట్గా ఆ గృహప్రవేశం టైంలోనే పొయ్యి స్టార్ట్ చేసి, పొయ్యి మింగిలిచారి కరెక్ట్గా అదే టైంలోనే బెడ్రూమ్లో మంచం వేసి పూజ చేసి దాని మీద దంపతులు వెళ్ళి ఒక 5 నిమిషాలు కూర్చుని రావాలి. ఈ 3 పూజలు ప్రధానంగా చేయాలి. గృహప్రవేశం అయిన రోజు నుంచి ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు చేయాల్సిన అయిపోయిన తర్వాత భోజనం అక్కడే చేయాలి. మీరు ఒక ఇంట్లో నుంచి ఒక ఇంట్లో మారుతున్నారనుకోండి, గృహప్రవేశం చేసిన ఇంట్లోనే అన్నం వండుకుని అక్కడే తినాలి. మీరు మిగతా కార్యక్రమాలు ఎక్కడైనా చేసుకోండి. తర్వాత నిద్ర, ఏదైతే గృహప్రవేశం చేశారో నిద్ర, ఏదైతే మీరు ప్రారంభించారో మంచం, అదే మంచం మీద, పట్టె మంచం మీద మీరు అక్కడ నిద్ర చేయాలి. తర్వాత పూజ ఎక్కడ చేయాలంటే ఎక్కడైతే గృహప్రవేశం చేస్తారో ఆ 3 మాత్రమే ప్రధానంగా చెప్పబడ్డవి. ఆ రోజు నుంచే ఆ ఇంట్లో లైట్ వేసే ఉంచాలి. ఖచ్చితంగా ప్రతిరోజు దీపారాధన చెయ్యాలి. ఇవన్నీ ఏంటి, మనం గుళ్ళో ప్రతిష్ఠ చేసిన తర్వాత విగ్రహానికినైతే పంచోపచారాలు చేస్తామో, నిత్యం భక్తులు వచ్చినా రాకపోయినా పంతులు గారు వెళ్ళి ఖచ్చితంగా ఒక మనిషి ఇంటికి డిమోనేట్ చేసినట్టుగా కూర్చోబెట్టి ఆ నివేదన ఉదయం సాయంత్రం నివేదన పెట్టి రావాలి. అలాగే ఎప్పుడైతే గృహప్రవేశం చేస్తామో, వాస్తు పురుషుడు ప్రార్థన చేస్తామో, వాస్తు పురుషుడు అక్కడ వచ్చి ఆవాహన అవుతారు. ఆ రోజు నుంచి ఆ ఇంట్లో శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ఆ రోజు నుంచి ఖచ్చితంగా నిత్య దీపారాధన ఇంట్లో చేసుకోవాలి. ఒకవేళ దీపారాధన చేయకపోయినా కానీ ఇంట్లో లైట్ వేసి ఉంచమని చెప్తారు. గృహప్రవేశమైన ఇంట్లో చీకటిగా ఉంచి వెళ్ళకూడదు. ఇంచితే అలా కనుక కొన్ని రోజులు ఉంటే ఆటోమేటిక్గా అక్కడ ఈవిల్ పవర్స్ గ్యాదర్ అవ్వడానికి ఆస్కారం ఉంది. కనుక ఏంటంటే మనం ప్రధానంగా చేసుకునేది ఈ వాస్తు పురుషుడు అంటే ఎవరు, ఆ వాస్తు పురుషుడు దేహంలో ఇటుపక్క ఏ భాగాల్లో ఏమేమి ఉంటాయో శరీరాంగాలు, ఆయా భాగాల్లో ఆయా పక్కల ఆ రకమైన వాటికి ఉపయోగించేట్టుగా గదులు నిర్మించుకోవడం అనేది జరుగుతుంది. అట్లాగే విష్ణుమూర్తి ఉన్నారనుకోండి, విష్ణుమూర్తికి లక్ష్మీదేవి ఎక్కడుంటుంది, శరీరంలో ఎడమలో ఇక్కడ ఉంటుంది. అందుకని మనం ఏం చేస్తాము, ప్రతి దర్జీ వాడికి, వాడు ఏ క్యాస్ట్ వాడైనా ఏ కమ్యూనిటీ వాడైనా, వాడు తెలిసినా తెలియకపోయినా విష్ణుమూర్తికి లక్ష్మీదేవి ఎక్కడైతే ఆవాహన అయి ఉంటుందో ఆ ప్రాంతంలో మాత్రమే జేబు కుడతారు, అక్కడ మాత్రమే డబ్బులు పెట్టుకోవాలి. అంతే తప్పితే ఎక్కడో వెనక ప్యాకెట్లో పెట్టుకుని ఇక్కడ పెట్టుకోకూడదు డబ్బులు. డబ్బులు ఎప్పుడు కూడా మిగతా కాగితాలు ఏమైనా సరే పర్సులో పెట్టుకోవచ్చు, తప్పితే డబ్బులు ఎప్పుడు లక్ష్మీస్థానం హృదయస్థానం ఇక్కడ ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడైనా సరే డబ్బు పెట్టుకోవాలన్నప్పుడు ఇక్కడ మాత్రమే లక్ష్మీస్థానంలోనే పెట్టుకోవాలి. ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న విషయాలే కానీ చాలామందికి తెలియకపోవటం వల్ల చేసేటువంటి దోషాలు. లక్ష్మీదేవిని ఎప్పుడు కూడా వెనక పాకెట్లో పెట్టరాదు, ఇప్పుడు కూడా హృదయస్థానంలో ఉన్నటువంటి ఇక్కడ మాత్రమే పెట్టుకోవాలి. అలాగే వాస్తు పురుషుని చేసిన ఇంట్లో కేవలం ఈ 3 మనకు ఖచ్చితంగా దేవుడి సన్నిధి, వంటిల్లు, బెడ్రూము ఖచ్చితంగా అప్పుడు ఓపెన్ చేయాలి. తర్వాత నుంచి ఆ 3 కార్యక్రమాలు ఆ ఇంట్లో చేయాలి. ఆ రోజు నుంచి ఇంట్లో నిత్య దీపారాధన ఉండాలి, ఆ ఇంట్లో నిత్యం లైట్ వెలుగుతూ ఉండాలి. శుభకార్యాలు చేసుకోవడానికి అప్పటి నుంచి మాత్రమే ఉపయోగపడుతుంది. అంటే మీరు కన్స్ట్రక్షన్ అయిన ఇల్లు గృహప్రవేశం చేయకుండా పొరపాటున ఏదైనా ఇంట్లో ఫంక్షన్ వస్తే అక్కడ భోజనాలు పెట్టుకుందామనో, లేకపోతే అక్కడ ఏదైనా ఫంక్షన్ ఉపయోగించుకుందామంటే అది ఉపయోగించుకోవడానికి ఆ ఇల్లు పనికిరాదు. ప్రాణప్రతిష్ట అయినటువంటి ఇంట్లోనే మాత్రమే శుభకార్యాలు చేసుకోవడానికి కానీ ఉపయోగపడుతుంది. కనుక ఏంటంటే ఈ చిన్న చిన్న విషయాలు మనందరం కూడా ఏంటంటే ఇవన్నీ ధర్మ సందేహాల్లో చాలా సింపుల్గానే ఉంటాయి, తప్పితే మనం చెక్ ఇచ్చాము లేకపోతే డీడీ ఇచ్చాము, డీడీ చివరి చిన్న 2 గీతలు కొడితే అది అకౌంట్ ఫర్ అవుతుంది, ఆ అకౌంట్లో వేసుకుంటేనే చెల్లుతుంది, అదే చెల్లదు. చూసింది 2 గీతలే, కానీ ఏంటంటే ఆ చెక్ కానీ డీడీ కానీ రాసుకోగానే 2 గీతలు కొట్టంగానే దానికి ఎలా ప్రయారిటీ వస్తుందో, అలాగే
ఈ చిన్న చిన్న మెళుకువలు పాటించడం వల్ల ధర్మ సూక్ష్మాలు అంటారు వీటిని. ఆ సూక్ష్మంలోనే చాలా పెద్ద మ్యాటర్ వెనకాల దాగి ఉంటుంది. ఇవి తెలుసుకుని మనందరం కూడా శాస్త్రాన్ని సశాస్త్రీయంగా తెలుసుకుని సశాస్త్రీయంగా పాటించి మన సత్ఫలితాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.